ఏపీలో సినిమా టికెట్లపై మొదలైన మాటల యుద్ధం అటు ఇటు తిరిగి కాపు సామాజిక వర్గం మీదకు వెళ్ళింది. మంత్రి పేర్ని నానిని ఈ ఎపిసోడ్ను బాగా డీల్ చేశారని వైసీపీ వాళ్లు సంబరపడేలోపి మరో రూపంలో డ్యామేజ్ జరిగిపోయింది. పవన్ను టార్గెట్ చేసే క్రమంలో కొందరు నేతలు వాడిన భాష, ఆ విధానాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ను కాదని వైసీపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా గలం వినిపిస్తున్నారు. జగన్ సర్కార్పై కాపు సంఘాలు, బలిజ సంఘాలు డైరెక్టుగానే ఆగ్రహం వ్యక్తం చేశాయి. వచ్చే ఎన్నికల్లో పర్యవసానం అనుభవిస్తారని హెచ్చరించాయి. రాజకీయాలను రాజకీయాల వరకే పరిమితం చేయాలి, సినిమా టికెట్ల అంశంలోనూ అదే రీతిలో స్పందించాలి గాని ఇలా కులం ప్రస్తావన తేవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సినిమా టికెట్ల ఆన్లైన్ విధానాన్ని సినీ పెద్దలే ప్రతిపాదించారని చెప్పేంత వరకు సీన్ బాగానే పండింది. ఎప్పుడైతే కాపు అనే పదాన్ని చేర్చి పవన్ను దూషించడం మొదలు పెట్టారో అప్పుడే రచ్చ మొదలైంది. పేర్ని నాని వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వానికే బూమరంగ్ అవుతాయని అస్సలు ఊహించలేకపోయారు. పైగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ కాపు వర్గ మంత్రులు ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పవన్ను తిట్టించడం వెనక సీఎం జగన్ హస్తముందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య డైరెక్టుగానే విరుచుకుపడ్డారు. పవన్ను అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడంగానే భావించవలసి వస్తోందని అక్కిరాజేశారు. ఇలాంటి నీచమైన చర్యల పర్యవసానం ఏంటో జగన్ 2024లో జరిగే ఎన్నికల్లో చూస్తారని హెచ్చరించారు. పవన్ను కులం పేరుతో దూషించడంపై కాపు సంక్షేమ సేన ఓ రేంజ్ లో ఎక్కేసింది. జగన్ మెప్పు పొందడం కోసం కొందరు మంత్రులు కాపులను కులం పేరుతో దూషించడం సిగ్గుచేటని కాపు సంక్షేమ సేన నాయకుడు గద్వాల రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కొందరు కాపు నాయకులు సొంత కులాన్నే దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి టార్గెట్గా కాపు కులాన్ని తీసుకొచ్చి బూతులు తిడితే సహించేది లేదని, ఈ వైఖరి గనక మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని డైరెక్ట్గానే హెచ్చరించారు. బలిజ సామాజిక వర్గం సైతం జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. పవన్ కళ్యాణ్ విషయంలో మంత్రి పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు పామురాయి వెంకటేష్ తీవ్రంగా హెచ్చరించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే కాపులు తగిన బుద్ధి చెప్తారంటూ జగన్ ప్రభుత్వానికి ఓ వార్నింగ్ కాల్ ఇచ్చారు. అసలు జగన్ ప్రభుత్వంలో కాపులకు జరిగిన సంక్షేమం ఏంటని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం విషయంలో ఏమాత్రం కృషి చేయకుండా పదవులు కాపాడుకోవడం కోసం పవన్ని విమర్శించడం ఏంటని కారాలు మిరియాలు నూరారు. మంత్రి పేర్ని నానిగాని ఇతర మంత్రులు గాని పవన్ పై చేస్తున్న కుల దూషణను ప్రజలు గమనిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇలాంటి కమెంట్లు చేస్తే గనక కాపులంతా ఏకమై తరిమి కొడతారని హెచ్చరించారు.
అసలే కాపు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వంపై డ్యామేజ్ జరుగుతుంటే పోసాని సీన్లోకి ఎంటర్ అవ్వడం మరింత రచ్చకు దారితీసింది. పవన్ ను పవన్ కుటుంబాన్ని నానా మాటలు అనాల్సి వస్తుందంటూ బూతుల పర్వం వినిపించడం జగన్ సర్కార్పై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. నిన్నటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కుటుంబంలోని మహిళలను కించపరుస్తూ బూతులు అందుకున్నారు పోసాని. అసలే పేర్ని నాని రగిల్చిన అగ్గి జగన్ ప్రభుత్వాన్ని కాల్చడం మొదలు పెడితే పోసాని బూతుల పర్వం కారణంగా దవనల్లా మారింది. చివరాఖరకు ఈ ఎపిసోడ్ అంతా ఎటువైపు వెళ్ళిందంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ను మరికొందరు కాపు నేతలతో తిట్టిస్తూ ఓవరాల్గా ఆ సామాజిక వర్గాన్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని అర్థం వచ్చేలా మారింది. దీనిపై కాపు సంక్షేమ సేన మండిపడుతోంది. మరోవైపు పోసాని విషయంలో పరిస్థితి తమ చెయ్యి దాటిపోయిందని ఇక చేయగలిగింది ఏం లేదంటూ చెప్తోంది జనసేన. బూతులతో మెసేజ్లు పెట్టిన వారిపై కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ పోసాని ఎపిసోడ్ మాత్రం మా చెయ్యి దాటిపోయిందని జనసేన నేత శంకర్ కామెంట్ చేశారు. పైగా మెగా అభిమానుల జోలికి వస్తే ఏదైనా జరగొచ్చంటూ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సహనం చూపిద్దాం, సహనం ఉండాలి, 100% సహనం ఉండాలి. కానీ మరీ హద్దులు దాటిపోయి మనం చచ్చిపోయేంత సహనం అయితే నేను భరించను, నాకు అది కూడా ఇష్టం లేదు. మనం ఎవరి మీద దాడి చేయం, మనల్ని దాడి చేస్తున్న వాళ్ళ మీద కనీసం చేతులు కూడా అడ్డుపెట్టుకోవడంటే కొట్టమని చెప్తామండి. అందుకని మనం కూర్చోబెట్టి మరీ చేతులు కట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు, కానీ అట్ ద సేమ్ టైం ఎదురు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరం అయితేనే అట్లీస్ట్ గార్డ్ చేసుకుందాం అంతే. ఇంకా ఏంటంటే, మీరు ఒకళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు దాని ఇంటెన్సిటీ ఎంతో చూడండి, వాళ్ళ ఇంటెన్షన్ ఎంతో చూడండి, దెన్ ఆఫ్టర్ సమ్ టైం మీకే అర్థం అవుద్ది. నేనేమంటానంటే మరీ కూర్చోబెట్టి